లూకాసువార్త 2:8-9 చదువుకుందాం. లూకాసువార్త 2:8-9. కొందరు గొర్రెల కాపరులు ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. ఇప్పటి వరకు మీరు చూడండి, మరియకు కూడా దేవుని దూత చెప్పిన మొదటి మాట ఏంటి తెలుసా? భయపడకుము, భయపడకుము, మరియతో కూడా భయపడకుము అని దేవుని దూత చెప్పింది. యోసేపు కూడా అదే మాట, భయపడకుము. ఇక్కడ గొర్రెల కాపర్లకు కూడా దేవుని దూత అదే మాట చెప్తుంది, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియచేయుచున్నాను. అప్పట్లో ఇలాంటి లైట్లు కూడా లేవండి. బల్బులు కనిపెట్టింది ఎప్పుడు? యేసుప్రభు కాలంలో బల్బులు, ట్యూబ్ లైట్లు, ఇలాంటి ఫ్లడ్ లైట్లు ఇలాంటివి ఏమీ లేవు. నిజానికి రాత్రి అయిందంటే చీకట్లో ఉండడమే. వాళ్ళు మరి పొలంలో ఉన్నారంటే అక్కడ వాళ్ళు ఎలాంటి వెలుతురు కానీ ఎలాంటి వెలుగు కానీ వారికి ఉండుండదు. వారి దినచర్య ఏంటంటే గొర్రెల్ని తీసుకెళ్ళడం, గొర్రెల్ని కాసుకోవడం, ఆ తర్వాత అవి పడుకున్న తర్వాత వీరు కూడా పడుకొని నిద్రపోవడం, అంతే వారి దినచర్య. సడన్గా ఆకాశంలో మరి గొప్ప వెలుగు వారికి కనబడడం, అది కూడా చాలా భయంకరమైన, భయాన్ని కలిగించే సంఘటనే అని చెప్పుకోవచ్చు. దేవుని దూత కనబడగానే వీరికి ఒక క్షణం ఏమనిపించి ఉంటుందంటే, యమదూతలు ఏమైనా వచ్చారా మమ్మల్ని చంపేయడానికి, లేకపోతే మాకు ఏ వార్త తీసుకొస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని ఏం చేయడానికి వస్తున్నారు ఈ దేవదూతలు అని చాలా భయపడి ఉంటారు ఖచ్చితంగా. ఐఎమ్ ష్యూర్ దే వర్ టెరిఫైడ్ టు డెత్. వారికి చాలా భయం వేసి ఉంటుంది, వారికి కలవరం వచ్చి ఉంటుంది, వారికి ఏం అర్థం కాని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితి వారికి వచ్చి ఉంటుంది. కానీ దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం. దేర్స్ అ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్. భయపడే పరిస్థితుల్లో దేవదూతలు వచ్చారు, కానీ ఇన్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ ద ఏంజల్స్ అపియర్ టు ద షెపర్డ్స్. గొర్రెల కాపర్లు దేవుని దూతను మరి ఎదుర్కొన్నప్పుడు వారు అస్సలు ఊహించిన పరిస్థితుల్లో వారికి కనబడలేదు. అయితే ఈ దేవదూతలు మాత్రం ఒక గొప్ప శుభవార్తను వారికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కూడా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, నీకు నాకు ఒక చక్కని శుభవార్తను తీసుకుని వచ్చారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ ఇన్ ద వరల్డ్ టుడే. ఈ ప్రపంచంలో ఎటు చూసినా చెడ్డ వార్తలు, దుర్వార్తలు. కొన్నిసార్లు వార్తలు చూస్తుంటే లేనిపోని భయాలు పుట్టుకొస్తుంటాయి. అవునంటారా కాదంటారా? అమ్మో ఇలా కూడా జరుగుతున్నాయా మోసాలు, అమ్మో ఇలా కూడా జరుగుతున్నాయా హత్యలు, అమ్మో ఇలా కూడా జరుగుతున్నాయా యాక్సిడెంట్లు అని తెలుసుకొని కొన్నిసార్లు లేనిపోని భయాలు మనుషుల హృదయాల్లోకి వచ్చేస్తున్నాయి. కానీ దేవదూతలు కనబడి గొర్రెల కాపర్లకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేసినాను. ఆ సువర్తమానం ఏంటంటే, దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. టునైట్ ఆల్సో దేర్ ఇస్ అ గ్రేట్ న్యూస్. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త ఉంది. అదేంటంటే, ఏ క్రిస్మస్ని అయితే మనం జరుపుకుంటున్నామో, ఏ యేసయ్య పుట్టుక అయితే మనం జరుపుకుంటున్నామో, ఆ యేసయ్య పుట్టింది నీ కోసమే, నా కోసమే. హల్లెలూయా. ఒకవేళ నా అంటూ నాకెవ్వరు లేరండి, నా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నన్ను నన్నుగా ప్రేమించేవారు ఎవరు లేరు, నన్ను నన్నుగా అర్థం చేసుకునేవారు ఎవరు లేరు, నా జీవితంలో నన్ను ఆదరించేవారు, ధైర్యపరిచేవారు, ప్రోత్సాహపరిచేవారు ఎవ్వరూ లేరు అని మీరు అనుకుంటున్నట్లయితే నిజమే. మనల్ని మనంగా కొన్నిసార్లు మనల్ని మనమే యాక్సెప్ట్ చేసుకోలేం, కొన్నిసార్లు మనల్ని మనమే ప్రేమించుకోలేం, కొన్నిసార్లు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మనం ప్రవర్తించే విధానం మనకే ఆశ్చర్యం, మనకే అసహ్యం కూడా అవుతుంటుంది. ఎప్పుడైనా అయిందా మీకు? మనుషులు ఎలా ఉంటారంటే, ఇటువైపు దేవుడు అటువైపు దయ్యం ఉంటే మధ్యలో ఉంటారన్నమాట. అప్పుడప్పుడు దేవుడు పార్టీలో చేరగానే దేవదూతలు అయిపోతారు, అప్పుడప్పుడు దయ్యం పార్టీలో చేరి దయ్యం పిల్లల్లా తయారవుతారు. అర్థమవుతుందండి? బాగా వాక్యం విన్నాక, దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేసుకున్నాక, ద బెస్ట్ ఉమెన్ ఆన్ ఎర్త్, రాజమండ్రిలో బెస్ట్ ఉమెన్ అవార్డు ఎవరికే రావాలన్నట్టుగా బిహేవ్ చేస్తాం. కొన్నిసార్లు ఉంటుంది పెద్ద పిశాచి, పెద్ద దయ్యం ఎవరికే పట్టిందా అన్నట్టు ఉంటారన్నమాట స్త్రీలు. ఇంట్లో ఎవరు తట్టుకోలేరు, తోటి మనుషులు ఎవరు తట్టుకోలేరు, అంత భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. జాన్ వెస్లీ గారు చక్కని పాట రాశారు, ఆనందం అవధులు దాటి అని. అందులో మాట నాకు చాలా ఇష్టం, నన్ను నన్నుగా ప్రేమించాడు యేసయ్య, నన్ను నన్నుగా ప్రేమించాడు, నిన్ను నిన్నుగా ప్రేమించాడు. హల్లెలూయా. నీ గతమంతా, నీ చరిత్రంతా, నీ మనసులో ఉన్నవన్నీ తెలిసి
నిన్ను నిన్నుగా ఎవ్వరు ప్రేమించలేరు, నన్ను నన్నుగా ఎవ్వరు ప్రేమించలేరు, కానీ మన గురించి అంత తెలిసి మనల్ని అలాగ యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ప్రేమించేవారు కేవలం యేసుప్రభు ఒక్కరే. ఈ లోకంలో ఎంతమందిని నువ్వు ఎంత ప్రేమించినా ప్రతి ఒక్కరు నిన్ను ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిసప్పాయింట్ చేస్తారు. మనుషుల వల్ల ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? చాలాసార్లు డిసప్పాయింట్ అవుతుంటాం కదండి. కొన్నిసార్లు భార్యలు అయితే భర్తల వల్ల డిసప్పాయింట్ అవుతుంటారు, భర్తలు అయితే భార్యల వల్ల డిసప్పాయింట్ అవుతుంటారు, తల్లిదండ్రులు పిల్లల వల్ల డిసప్పాయింట్ అవుతుంటారు, పిల్లల తల్లిదండ్రుల వల్ల డిసప్పాయింట్ అవుతుంటారు. మన బంధువులు రక్త సంబంధికులను చాలా ప్రేమిస్తాం, కొన్నిసార్లు వారు కూడా మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కానీ దేవుని మీద ఎవరు ఆశ పెట్టుకుంటారో, దేవుని మీద ఎవరు దృష్టి నిలుపుతారో, దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వారు మాత్రం ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వరు. హల్లెలూయా. కారణం ఏంటంటే యేసయ్య నువ్వు పుట్టినప్పుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు, నువ్వు చనిపోయే వరకు నిన్ను అలాగే ప్రేమిస్తాడు, నిత్యత్వంలో కూడా నిన్ను అలాగే ప్రేమిస్తాడు. హల్లెలూయా. జీసస్ లవ్స్ యూ జస్ట్ ద వే యు ఆర్ అండ్ హీ ఈజ్ అన్ అన్చేంజింగ్ గాడ్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మారని మార్పు చెందని దేవుడు. ఎప్పుడైతే ఈ గొర్రెల కాపర్లు దేవదూతలు చెప్పిన మాట విన్నారో, ఈ గొర్రెల కాపర్ల యొక్క స్పందన చూడండి, లూకా సువార్త 2:9. మహా సంతోషకరమైన సువార్త మానము దావీదు పట్టణమందునే ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఆ తర్వాత 15 చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు, మనము బెత్లెహేమునకు వెళ్లి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. యేసు ప్రభును గుర్చిన వార్త విన్న తర్వాత గొర్రెల కాపర్లు కామ్గా కూర్చోలేదండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరియమ్మను యేసు ప్రభు ఆమె గర్భాన్ని వాడుకోవాలనుకుంటే వెంటనే ఇచ్చేసిందామా? యేసు ప్రభు నా గర్భాన్ని వాడుకొని లోకానికి వస్తావా, నీకు తల్లిగా ఉండే గొప్ప భాగ్యాన్ని నాకు ఇస్తున్నావా, నన్ను వాడుకో, ఐఎమ్ అవైలబుల్, నేను అందుబాటులో ఉన్నానని మరియ వెంటనే అప్పగించుకుంది దేవునికి. యోసేపుకు దేవుని దూత ప్రత్యక్షమై నువ్వు ఆ గర్భంలో ఉన్న శిశువుకు దేవాది దేవునికి నువ్వు తండ్రిగా ఉండాలనగానే యోసేపు కూడా వెంటనే విధేయత చూపించాడు. ఈ గొర్రెల కాపర్లు తామరులు చదువు లేని వారు అమాయక ప్రజలు ఎప్పుడైతే అరణ్యంలో పొలములో దేవుని దూత ప్రత్యక్షం అవగాని యేసు ప్రభు పుట్టాడు అనే మాట విన్నారో, కొంతమంది నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారు, వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా బుర్రకు ఎక్కవన్నమాట. అర్థమవుతుందండి. కేఎల్ఎంలో మంచి ఆఫర్ ఉందంటే పరిగెట్టేస్తారు, లేకపోతే ఇంకా మార్కెట్లో ఇంకేదో ఉందంటే పరిగెడతారు, కానీ దేవుని సన్నిధికి మాత్రం పరుగులు పెట్టే మనస్సు చాలామందికి ఉండదు. దేవుని విషయాల్లో లాస్ట్ ఉంటారు, లోక సంబంధమైన విషయాల్లో ఫస్ట్ ఉంటారు. అర్థమవుతుందండి. లోక సంబంధమైన విషయాల కొరకు నువ్వు పరుగులు పెట్టి దేవుని సన్నిధికి పరుగులు పెట్టకపోతే ఆశీర్వాదాలు నీకు లాస్టే దొరుకుతాయి. అర్థమవుతుందా? దేవునికి మొదటి స్థానం ఎవరిస్తారో వారికి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. గివ్ యువర్ బెస్ట్ టు గాడ్ అండ్ హీ విల్ గివ్ హిస్ బెస్ట్ టు యూ. నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవునికి శ్రేష్టమైన మనం ఇస్తే దేవుడు తన దగ్గర ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకిస్తాడు. దేవుని దగ్గర ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందాలని ఎవరికి ఆశ? అందరికీ ఆశ. ఆశ ఉందా లేదా? నువ్వు శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వు దేవునికి ఏమి ఇస్తావో దాన్ని బట్టి దేవుని నుంచి నువ్వు పొందుకుంటావు. గొర్రెల కాపర్లు ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టాడనే వార్త విన్నారో ఇంకా అక్కడ నిలవలేదండి. గొర్రెలను కూడా విడిచిపెట్టి పరిగెత్తేశారు. గొర్రెలను తీసుకొని పరిగెత్తారు అని నేను అనుకోను. కొన్ని గొర్రెలను ఏమైనా తీసుకెళ్లారేమో, ఆ మందలన్నీ కూడా ఇంకా లెక్క చేయలేదేమి. రక్షకుడు ఈ లోకంలో పుట్టాడు, ఆయన్ని దర్శించుకుందాం, ఆయన్ని చూద్దామని పరుగు పరుగున యేసు ప్రభుని చూడడానికి వెళ్లారు. అంత మాత్రమే కాదు, 20 చదవండి. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటన్నిటినీ గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. పరిగెట్టుకుంటా వెళ్ళారంట, వెంటనే యాక్షన్లోకి దిగారు. చాలామందికి లోక సంబంధమైన విషయాల్లో వెంటనే యాక్షన్ తీసుకుంటారు, కానీ దేవుని విషయాల్లో మాత్రం బాగా లేజీగా ఉంటారు. లేజీ క్రిస్టియన్స్ సాతానికి ఫస్ట్ దొరికేస్తారు. అర్థం ఉందండి.
దేవుని వాక్యంలో రాయబడింది, అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదన అని వెదకుచు తిరుగుచున్నాడు. కొంతమంది దేవుని విషయాల చాలా సోమరపోతులుగా ఉంటారు. ప్రార్థన విషయంలో దేవుని సన్నిధికి రావాలంటే, ఉపవాసం ఉండాలంటే, దేవుని స్తుతించాలంటే, దేవుని వాక్యాన్ని వినాలంటే అంత ఆసక్తి ఉండదు, అంత పరుగులు పెట్టరు. లోక సంబంధమైన షాపింగ్లకు, లేకపోతే ఇంకేదో కొనుక్కోవడానికి, ఇంకేదో చేసుకోవడానికి, బంధువులు ఇళ్ళకు వెళ్ళడానికి పరిగెట్టుకున్నంత, మరి వెళ్ళినంత తొందరగా దేవుని మందిరానికి రారు. సోమరి పోతులు ఎవరికి దొరుకుతారంటే సాతానుకు దొరికేస్తారు. అప్పవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతకుచ్చు తిరుగుచున్నాడు. ఒకసారి ఊహించండి, ఇమాజిన్ చేసుకోండి, ఒక సింహం గర్జిస్తూ అడవిలో వెళ్తుంది. గర్జిస్తూ వెళ్తుందంటే అది ఖచ్చితంగా అటాక్ చేయడానికి రెడీగా ఉందని. ఒక వ్యక్తి ఏమో అలర్ట్గా ఉన్నాడు, అమ్మో ఈ సింహం వెనకాల వచ్చేస్తుంది, నా ప్రాణాన్ని దక్కించుకోవాలంటే నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకొకడు మాత్రం సోమరిపోతుగా స్లోగా నడుస్తున్నాడు, పాటలు పాడుకుంటా అటు ఇటు చూసుకుంటా, దిక్కులు చూసుకుంటా వెళ్తున్నాడు. ఆ సింహానికి ఫస్ట్ ఎవరు దొరుకుతారు? సోమరిపోత దొరుకుతాడు, అవునా? కొంతమంది అంతే, దేవుని సన్నిధికి పరుగులు పెట్టుకొని రారు. దేవుని విషయంలో అనాసక్తి, ఆసక్తి ఉండదు. ఈ గొర్రెల కాపర్లు అయితే పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారు. అంత మాత్రమే కాదు, దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయచు. దే స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్, దే స్టార్టెడ్ ప్రొక్లైమింగ్ అబౌట్ జీసస్. దేవుని గురించి వారు వివరిస్తూ ప్రకటిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, దేవుని మహిమ పరిచేవారుగా, దేవుని స్తుతించేవారిగా మారారు. దే మూవ్డ్ ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు సెలబ్రేషన్. ఎప్పుడైతే దేవుని దూత ప్రత్యక్షమైందో కన్ఫ్యూజన్, అర్థం కాలేదు, కాసేపు మైండ్లు పనిచేయలేదు. దేవుని దూతలు మాకు ప్రత్యక్షం అవడం ఏంటి, మమ్మల్ని ఏం చేయడానికి వచ్చారు దేవుని దూతలు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే రక్షకుడు పుట్టాడని విన్నారో, వెంటనే మేమేం చేయగలమో ఆ రక్షకుడిని దర్శించుకుందాం, రక్షకుడు పుట్టాడన్న వార్తను ఈ లోకమంతా ప్రకటిద్దామని బయలుదేరి వెళ్ళారు. దేవుడు మనకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి. ఆయన మనకు దొరుకుతున్నాడండి ఇప్పుడు. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన వద్దకు మనం వస్తే మనం దీవెన పొందుతాం.